హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ చూడండి. వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ థాట్ ఫామ్, వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ థాట్ ఫామ్, వుడ్ బీ ప్లస్ వెర్బ్ ఐఎన్జీ. ఈ స్ట్రక్చర్స్ యొక్క అర్థం ఏంటి? అంతేకాదు, అందరూ ఏమనుకుంటారు అంటే వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీని కేవలం పాస్ట్లోనే యూజ్ చేస్తారు అని. కానీ నిజానికి దీన్ని పాస్ట్లో, ప్రజెంట్లో అండ్ ఫ్యూచర్లో కూడా యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ హ్యావ్ కమ్ యెస్టర్డే అని అనవచ్చు, ఐ వుడ్ హ్యావ్ కమ్ టుమారో అని కూడా అనవచ్చు. అయితే వీటి అర్థం ఏంటి అండ్ ఎప్పుడు పాస్ట్లో యూజ్ చేయాలి, ఎప్పుడు ఫ్యూచర్లో యూజ్ చేయాలి అని ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. చూడండి, మీకు కండిషనల్ సెంటెన్సెస్ రావాలి అంటే ఈ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ థాట్ ఫామ్ స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయాలి అన్నది తెలియాలి. అందుకోసమే నేను ఈ క్లాస్ చేస్తున్నాను. కాబట్టి అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే వుడ్ని పాస్ట్లో యూజ్ చేస్తారు, విల్ని ఫ్యూచర్లో యూజ్ చేస్తారు అని. కానీ అది తప్పు. నిజానికి వుడ్ని అన్ని టెన్స్లలో, అంటే పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో, అలాగే విల్ని ఫ్యూచర్లో అండ్ ప్రజెంట్లో కూడా యూజ్ చేయవచ్చు. అంతేకాదు, కొన్ని అన్రియల్ సిచ్యువేషన్స్లో విల్ని పాస్ట్లో కూడా యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లు ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న ప్రతి టెన్స్లో మనం వుడ్ని పెడితే దాని మీనింగ్ ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పర్సన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసు, అప్పుడు ఏమంటారు? షీ ఈజ్ దేర్ నౌ అంటారు. అంటే ఆమె ఇప్పుడు అక్కడ ఉంది అని. లేకపోతే షీ ఈజ్ ఎట్ ఆఫీస్, షీ ఈజ్ ఎట్ హోమ్ అని అంటారు. అంటే మీరు ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయడం వల్ల మీరు మీకు తెలిసిన నిజాన్ని చెబుతున్నారు. అయితే ఇక్కడ సబ్జెక్ట్కి, ప్రిడికేట్కి మధ్యలో వుడ్ పెడితే అప్పుడు అది ఏమవుతుంది అంటే షీ వుడ్ ఈజ్ దేర్ నౌ అవుతుంది. కానీ మోడల్ తర్వాత వెర్బ్ బేస్ ఫామ్, అంటే వి1 కదా ఉండాల్సింది, అందుకని ఈజ్ తీసేసి బీని పెట్టాలి. అప్పుడు అది ఏమవుతుంది అంటే షీ వుడ్ బీ దేర్ నౌ అవుతుంది. ఇలా వుడ్ని పెట్టడం వల్ల దీని అర్థం ఆమె ఇప్పుడు అక్కడ ఉంది అనే నిజం నుండి, చూడండి, ఆమె ఇప్పుడు అక్కడ ఉంది అనే నిజం నుండి ఆమె ఇప్పుడు అక్కడ ఉంటుంది లేదా ఆమె ఇప్పుడు అక్కడ ఉండొచ్చు అనే ఒక అజంప్షన్కి మారిపోతుంది. అంటే మీరు ఆమె అక్కడ ఉండడాన్ని చూశారు లేదా అది నిజమని మీకు తెలిస్తే షీ ఈజ్ దేర్ అని సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. అదే మీరు ఆమె అక్కడ ఉండి ఉంటుంది అనే అజంప్షన్తో చెబితే షీ వుడ్ బీ దేర్ అని అనాలి. అంటే ఇది మీరు ఖచ్చితంగా నిజమని చెప్పట్లేదు, ఇది కేవలం మీ అజంప్షన్ మాత్రమే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఈమె అందంగా ఉంది కాబట్టి ఈమె అందంగా ఉంది అనే నిజాన్ని చెప్పాలి అంటే షీ ఈజ్ బ్యూటిఫుల్ అని అంటాము, అంటే ఆమె అందంగా ఉంది అని. కానీ మీరు ఈమెని ఎప్పుడో చిన్నప్పుడు చూశారు, అప్పుడు అందంగా ఉండేది కాబట్టి ఇప్పుడు కూడా అందంగా ఉండొచ్చు అనే అజంప్షన్తో మీరు చెప్పాలి అంటే షీ వుడ్ బీ బ్యూటిఫుల్ అని అంటారు, అంటే ఆమె అందంగా ఉంటుంది అని లేదా అందంగా ఉండొచ్చు అని. అంతేకాని ఆమె అందంగా ఉంది అని కాదు. చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే షీ వాజ్ బ్యూటిఫుల్ దెన్, సో షీ వుడ్ బీ బ్యూటిఫుల్ నౌ అని. అంటే గతంలో ఆమె అందంగా ఉండేది, అది నాకు తెలుసు కాబట్టి, అది నిజం కాబట్టి దాన్ని రియల్ టెన్స్ అయినా సింపుల్ పాస్ట్లో చెప్పాను. అదే నేను నా ఒపీనియన్ని చెప్పాలి అంటే వుడ్ అనే మోడల్ని యూజ్ చేశాను. అంటే ఇది ఖచ్చితమైన నిజం కాదు, నా అజంప్షన్. అయితే ఇలాంటి అజంప్షన్ని కొన్ని వెర్బ్స్ని యూజ్ చేసి కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ షీ ఈజ్ బ్యూటిఫుల్ అని అన్నాను అనుకోండి. షీ ఈజ్ బ్యూటిఫుల్ అనేది రియల్ టెన్స్ అయినా కానీ ఐ థింక్ అని పెట్టడం వల్ల ఇది నా ఆలోచన లేదా అలా అనుకోవడం మాత్రమే అవుతుంది కానీ నిజం కాదు. ఇప్పుడు వుడ్ని
పాస్ట్లో ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, షీ వాజ్ దేర్ దెన్ అంటే ఆమె అప్పుడు అక్కడ ఉంది అని. ఎప్పుడు ఇలా అంటాము? మనకి నిజంగా ఆమె అక్కడ ఉంది అని తెలిస్తే. అలా కాకుండా గతంలో ఆమె అక్కడ ఉండి ఉండవచ్చు అనే అజంప్షన్తో చెప్పాలి అంటే వుడ్ని యూజ్ చేస్తాం. షీ వుడ్ బీ దేర్ దెన్ అంటే ఆమె అప్పుడు అక్కడ ఉండి ఉంటుంది అని. అలాగే షీ విల్ బీ దేర్ అంటే ఖచ్చితంగా ఆమె అక్కడ ఉంటుంది అని చెప్పినట్లు. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ బీ దేర్ టుమారో, ఆమె రేపు అక్కడ ఉంటుంది. ఇక్కడ విల్ అనేది కూడా మోడల్నే, కాకపోతే కొంచెం ఎక్కువ పాసిబిలిటీ ఉంటే విల్ యూజ్ చేస్తాం, అదే తక్కువ పాసిబిలిటీ ఉంటే వుడ్ని యూజ్ చేస్తాం. షీ వుడ్ బీ దేర్ టుమారో, ఆమె రేపు అక్కడ ఉంటుంది అని. అయితే ఈ విల్ని ఫ్యూచర్కే కాదు ప్రజెంట్కి కూడా యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్సన్ని ప్రతిరోజు జాగింగ్కి వెళ్ళేటప్పుడు ఒక చోట చూస్తూ ఉన్నారు. అయితే ఇవాళ మాత్రం మీరు జాగింగ్కి వెళ్ళలేదు, సో ఆమెని కూడా మీరు అక్కడ చూడలేదు. అయితే వేరే అతను ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా అని మిమ్మల్ని అడిగితే, నిజంగా మీరు చూసి ఉంటే షీ ఈజ్ దేర్ నౌ అని అంటారు. అంటే ఆమె ఇప్పుడు అక్కడ ఉంది అని. అలా కాకుండా మీరు రోజు ఆమెని అక్కడ చూస్తున్నారు కాబట్టి ఇవాళ చూడకపోయినా సరే ఖచ్చితంగా ఆమె అక్కడ ఉండి ఉంటుంది అని చెప్పాలి అని అంటే ప్రజెంట్కి కూడా విల్ని యూజ్ చేసి షీ విల్ బీ దేర్ నౌ అని అంటారు. అంటే ఆమె ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ఉండి ఉంటుంది అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతాను అని. ఇది ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది నా హ్యాబిట్ని చెబుతుంది. అదే ఇక్కడ సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో విల్ లేక వుడ్ పెడితే ఐ విల్ ప్లే క్రికెట్ నౌ, నేను ఇప్పుడు క్రికెట్ ఆడతాను. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో, నేను రేపు క్రికెట్ ఆడతాను. ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ నేను చేయబోయే పని ఒక స్ట్రాంగ్ విల్లింగ్నెస్తో చెబితే విల్ని యూజ్ చేస్తాం. అదే ఐ వుడ్ ప్లే క్రికెట్ అని అంటే దీని అర్థం కూడా నేను క్రికెట్ ఆడతాను అనే, ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ. అయితే ఇక్కడ అంత విల్లింగ్నెస్తో కాకుండా క్యాజువల్గా చెప్పినట్లు. కానీ ఇదే వుడ్ని నేను ఒక పాస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో చెబితే దాని అర్థం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లేడ్ క్రికెట్ వెన్ ఐ వాజ్ యంగ్ అంటే అర్థం ఏంటి అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు క్రికెట్ ఆడాను అని. చూసారా, నేను యంగ్గా ఉన్నప్పుడు క్రికెట్ ఆడాను అని. అదే ఇక్కడ సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో వుడ్ పెడితే అది ఏమవుతుంది అంటే ఐ వుడ్ ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ యంగ్ అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అని. చూసారా, ఆడేవాడిని అని, అంతేకాని ఆడాను అని కాదు. అంటే ఇది ఒక పాస్ట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. ఐ వుడ్ డ్యాన్స్ వెల్ డ్యూరింగ్ మై స్కూల్ డేస్, నేను నా స్కూల్ డేస్లో బాగా డ్యాన్స్ చేసేవాడిని అని. అంటే గతంలో నేను డ్యాన్స్ చేసేవాడిని అని దీని అర్థం. ఐ వుడ్ విజిట్ గోవా వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, నేను చిన్నపిల్లోడప్పుడు గోవా వెళ్ళేవాడిని అని. అయితే ఐ ప్లేడ్ క్రికెట్ వెన్ ఐ వాజ్ యంగ్ అనేది ఒక యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? క్రికెట్ వాజ్ ప్లేడ్ వెన్ ఐ వాజ్ యంగ్ అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు క్రికెట్ని ఆడాము లేదా క్రికెట్ని ఆడాను అని. ఇక్కడ సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో వుడ్ పెడితే అది ఏమవుతుంది అంటే క్రికెట్ వుడ్ వాజ్ ప్లేడ్ వెన్ ఐ వాజ్ యంగ్. కానీ మోడల్ తర్వాత V1 కదా పెట్టాల్సింది, సో క్రికెట్ వుడ్ బీ ప్లేడ్ వెన్ ఐ వాజ్ యంగ్ అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు క్రికెట్ని ఆడేవాళ్ళము లేదా క్రికెట్ ఆడబడేది అని అలా వచ్చింది. చూసారా, ఇదే వుడ్ బీ ప్లస్ వెర్బ్ థర్డ్ ఫామ్ స్ట్రక్చర్. అయితే మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, ఎందుకని విల్ని పాస్ట్లో యూజ్ చేయము అని? ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఐ విల్ కిల్ యూ యెస్టర్డే అని అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే నేను నిన్న
నిన్ను చంపుతాను అని, నేను నిన్న నిన్ను చంపుతాను అని. ఏదైనా ఒక పని ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ చేయగలం అనే నమ్మకం మనకి ఉంటే విల్ అనే మోడల్ని యూజ్ చేసి చెబుతాము, ఐ విల్ గో, ఐ విల్ ప్లే, ఐ విల్ కిల్ అని. కానీ పాస్ట్ని మనం మార్చలేము కదా, అందుకని మనం గతంలో నేను ఈ పని చేస్తాను అని చెప్పము, గతంలో నేను ఈ పని చేశాను అని చెప్తాము, లేదా ఈ పని చేసి ఉండాల్సింది అని చెబుతాము. అయితే అదే మీ దగ్గర ఏదైనా టైం మిషన్ ఉంది అనుకోండి, దాంతో మీరు పాస్ట్లోకి వెళ్ళి ఏదైనా పని చేయగలిగితే మీరు అప్పుడు ఇలా అనవచ్చు, ఐ విల్ కిల్ యూ ఎస్టర్డే అని. అప్పుడు అది తప్పు కాదు, అప్పుడు పాస్ట్లో కూడా విల్ని యూజ్ చేయవచ్చు. కాబట్టి మీరు ఇలా ఊహించుకొని నేను గతంలోకి వెళ్ళి ఇలా చేస్తా అలా చేస్తా అని చెబితే విల్ యూజ్ చేయొచ్చు, కానీ రియల్ సిచ్యువేషన్లో విల్ యూజ్ చేస్తే అది తప్పు అవుతుంది. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్లో వుడ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. చూడండి, మీరు ఒక ఆమె లెటర్ రాస్తూ ఉంటే చూశారు, అప్పుడు వేరే వాళ్లకు ఆమె ఏం చేస్తుందో చెప్పాలి అంటే షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అని అంటారు, అంటే ఆమె ఒక లెటర్ రాస్తూ ఉంది అని. అదే మీకు ఆమె ఏం చేస్తుందో తెలియదు, కానీ మీరు చాలాసార్లు ఆమె ఆ టైంకి లెటర్ రాస్తూ ఉంటే చూశారు, కాబట్టి ఆమె ఇప్పుడు ఈ టైంకి లెటర్ రాస్తూ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. అప్పుడు ఎవరన్నా ఆమె ఏం చేస్తూ ఉంది అని అడిగితే ఆమె నిజంగా ఏం చేస్తుందో మీరు చూడకపోయినా సరే ఒక అంచనాతో ఆమె లెటర్ రాస్తూ ఉంటుంది అని మీరు చెప్తారు కదా, అప్పుడు ఎక్కువ పాసిబిలిటీ ఉంటే షీ విల్ బీ రైటింగ్ ఏ లెటర్ నౌ, లేదా షీ విల్ బీ రైటింగ్ ఏ లెటర్ టుమారో అని చెప్తారు. అదే తక్కువ పాసిబిలిటీ ఉంటే షీ వుడ్ బీ రైటింగ్ ఏ లెటర్ అని అంటారు. అంటే ఏం చేశాం, ఒక కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో వుడ్ని పెట్టాము, అతను ఇప్పుడు ఆడుతూ ఉంటాడు అంటే ఆడుతూ ఉండొచ్చు అని. దే వుడ్ బీ వర్కింగ్ టుమారో, వాళ్ళు రేపు పని చేస్తూ ఉంటారు. ఇదే వుడ్ బీ ప్లస్ వెర్బ్ ఐఎన్జి ఫామ్ స్ట్రక్చర్. నిజానికి దీని ప్యాసివ్ వాయిస్లో కూడా వుడ్ని పెట్టచ్చు, కానీ దాని యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పాక చెబుతాను. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. షీ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అంటే ఆమె గతంలో లెటర్ రాస్తూ ఉంది అని. ఇక్కడ వుడ్ని పెట్టడం వల్ల షీ వుడ్ బీ రైటింగ్ ఏ లెటర్ అవుతుంది, అంటే ఆమె లెటర్ రాస్తూ ఉండి ఉండొచ్చు అని. అంటే ఆమె నిజంగా లెటర్ రాస్తుందా లేదా మీకు ఖచ్చితంగా తెలియదు, కానీ మీరు గతంలో ఆమె ఆ సమయానికి పని చేస్తూ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, అసలు స్కిప్ చేయకండి, చేస్తే అర్థం కాదు. చూడండి, పర్ఫెక్ట్ టెన్స్లు మనకి మూడు ఉన్నాయి. ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్, ఇంకొకటి ప్రజెంట్ పర్ఫెక్ట్, మూడోది ఫ్యూచర్ పర్ఫెక్ట్. అయితే ముందుగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకొని తరువాత ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ గురించి చూద్దాము. చూడండి, హీ హ్యాడ్ రెడ్ దట్ లెటర్ అంటే అతను ఆ లెటర్ చదివాడు అని దీని అర్థం. హీ హ్యాడ్ రెడ్ దట్ లెటర్ బిఫోర్ వీ వెంట్, మేము వెళ్ళే ముందే అతను ఆ ఉత్తరం చదివాడు అంటే ఇది నిజంగా జరిగిన పని. కానీ ఇక్కడ సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో వుడ్ పెట్టడం వల్ల అది ఏమవుతుంది అంటే హీ వుడ్ హ్యాడ్ రెడ్ దట్ లెటర్ అవుతుంది. కానీ మోడల్ తర్వాత వెర్ ఫస్ట్ ఫామ్ రావాలి కదా. ఇది పాస్ట్లో జరిగిన పని అయినా సరే హ్యాడ్ కాస్త హ్యావ్ అవుతుంది, హీ వుడ్ హ్యాడ్ రెడ్ దట్ లెటర్ అవుతుంది. కానీ మోడల్ తర్వాత వెర్ ఫస్ట్ ఫామ్ రావాలి కాబట్టి ఇది పాస్ట్లో జరిగిన పని అయినా సరే హ్యాడ్ కాస్త హ్యావ్గా మారుతుంది. అంత మాత్రాన ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. అయితే దీనికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒకటి ఒక అనుమానంతో అతను ఆ పని చేసి ఉండవచ్చు అని. అంటే హీ వుడ్ హ్యావ్ రెడ్ దట్ లెటర్ ఎస్టర్డే, అతను నిన్న ఆ లెటర్ చదివి ఉండవచ్చు. షీ వుడ్ హ్యావ్ కాల్డ్ హిమ్, ఆమె అతనికి కాల్ చేసి ఉండవచ్చు అంటే ఒక అనుమానంతో ఈ పని జరిగి ఉండవచ్చు అని చెప్పడానికి
వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తాము. అయితే దీనికి రెండవ అర్థం కూడా ఉంది. అదేంటి అంటే, ఏదైనా ఒక పని చేయకపోయినా అరే ఇలా చేసి ఉండాల్సింది అని ఫీల్ అవుతాము కదా, అలాంటప్పుడు ఇలా చేసి ఉండేవాడిని అని చెప్పడానికి కూడా దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ యెస్టర్డే. అంటే నువ్వు నన్ను పిలిచి ఉంటే నేను నిన్న వచ్చి ఉండేవాడిని అని దీని అర్థం. అంటే అతను పిలవలేదు, ఇతను రాలేదు, కానీ ఇలా జరిగి ఉంటే అలా చేసి ఉండేవాడిని అని చెప్పడానికి ఈ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తాం. ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హర్, ఆమె నన్ను అడిగి ఉంటే నేను ఆమెకి హెల్ప్ చేసి ఉండేవాడిని అని. అంటే ఆమె అడగలేదు, ఇతను హెల్ప్ చేయలేదు. అయితే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా దీన్ని యూజ్ చేయవచ్చు. చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ దట్ ప్రాజెక్ట్ జస్ట్ నౌ అంటే దీని అర్థం ఏంటి, ఆ ప్రాజెక్ట్ నేను ఇప్పుడే కంప్లీట్ చేశాను అని కదా. ఇది ఒక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అయితే నేను ఆ ప్రాజెక్ట్ మామూలుగా అయితే ఈ రోజుకల్లా కంప్లీట్ చేసి ఉండేవాడిని, అయితే నిన్న మా ఫ్రెండ్ వచ్చి నన్ను రోజు మొత్తం వర్క్ చేయనీయకుండా డిస్టర్బ్ చేశాడు. అప్పుడు నేను ఇలా అంటున్నా, నువ్వు నిన్న నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండి ఉంటే నేను ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండేవాడిని అని. ఏమని, నేను ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండేవాడిని అని. ఇలా ఇంగ్లీష్లో అనాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలో వుడ్ని పెడతాము. ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై నౌ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ డిస్టర్బ్డ్ మీ యెస్టర్డే. అంటే నువ్వు నిన్న నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండి ఉంటే నేను ఇప్పటికల్లా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండేవాడిని అని. అంటే అతను నిన్న డిస్టర్బ్ చేశాడు, మనం ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు పూర్తి చేయలేదు, కానీ అది జరగకుండా ఉండి ఉంటే ఈ పని చేసి ఉండేవాడిని ఈ పాటికల్లా అని చెప్పడానికి వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేశాము. ఫ్యూచర్కి అయినా అంతే. ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ హర్ షీ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ బై టుమారో, నువ్వు ఆమెకి హెల్ప్ చేసి ఉంటే ఆమె రేపటికల్లా పూర్తి చేసి ఉండేది అని దీని అర్థం. అయితే ఇది యాక్టివ్ వాయిస్ కదా, దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది చూడండి. షీ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్ యాక్టివ్ వాయిస్, ఇట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ఇక్కడ వుడ్ పెడితే ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ హర్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్, నువ్వు ఆమెకి సహాయం చేసి ఉంటే రేపటికల్లా అది పూర్తి అయ్యి ఉండేది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బిల్ట్ బై నెక్స్ట్ వీక్, అది నెక్స్ట్ వీక్ కల్లా కట్టబడి ఉండేది. అంటే ఏదైనా ఒక పని పూర్తి కాకపోయినా ఇది జరిగి ఉంటే అది ఆ సమయానికల్లా జరిగిపోయి ఉంటుంది అని చెప్పడానికి ప్రజెంట్లో అయినా ఫ్యూచర్లో అయినా పాస్ట్లో అయినా వుడ్ హ్యావ్ ప్లస్ V3 లేదా వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3ని యూజ్ చేస్తాము. అంతేకాని ఇది కేవలం పాస్ట్కి సంబంధించింది కాదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.